ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. నామినేషన్ ప్రక్రియ జరగనుంది. ఈ మేరకు ప్రతి ఒక్క పార్టీ బరిలో దిగుతున్న నేతలకు దిశానిర్దేశం చేశారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికల కోసం నేతలు వాడి వేడి చర్చలు జరుపుతున్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమవుతోంది. అయితే పల్లెలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రభుత్వం ఏకగ్రీవమైన పంచాయతీలకు భారీ నజరానాను ప్రకటించింది. ఆ నిధులతో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని సంకల్పించింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు కుట్రలకు తెరతీస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఎవరో ఒకరితో నామినేషన్లు వేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఎన్నికల్లో నిలబడుతున్న పెద్దలందరూ సమావేశమవుతున్నారు. ఈ మేరకు పలు చర్చలు జరిపి ఏకగ్రీవం చేసుకునేందుకు చర్చలు చేస్తున్నారు. ఇవి ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని పలువురు వెల్లడిస్తున్నారు. కానీ టీడీపీ నేతలు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా టీడీపీ నేతలు వాటిని రెచ్చగొట్టే ప్రయత్నమూ చేస్తున్నారు. అనేక చోట్ల అభ్యర్థులు లేని పరిస్థితి ఉండటంతో వివాదాలను సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పాత పరిచయాలను అడ్డం పెట్టుకుని టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన నాయకులను ప్రలోభ పెడుతున్నారు. ముఖ్యంగా కుప్పం, పలమనేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పరువు కాపాడుకునేందుకు పాకులాడుతున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీ దాదాపు ఖాళీ అయిన విషయం తెలిసిందే. మరి రేపు ఆ నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉండబోతోందో, బాబుగారు నేతల పరిస్థితి ఎలా ఉండబోతోందో చూడాలి. ఎవరికి వారే ఎన్నికల్లో గెలుపు ఖాయమని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. 9 ఫిబ్రవరి ఎవరి భవిష్యత్తు ఏంటో తెలియనుంది.